Hello guys, this is Venki Aslesh and welcome back to my channel. Ippudaithe manam unnadi vachesi Hyderabad International Airport. Manam aithe Thailand ki aithe fly avutunnam ee roju. Chaala takko price lo aithe manaki flight tickets anethi dorikayi. Naak airlines vallavi. Just 18,200 change lemo naaku dorikayi. Ippudaithe manamu enka side unnadi international departures. Manam akkadiki vellipoyi mana boarding mana ticket gitla chuvinchukoni mana lokalki aithe vellipodam. Lokalki vellin tarvata ikkada boarding pass ela istharu, immigration ee vidhanga nadustundi, visa and arrival mottham detail ga maatladukundam manam. Chalo lokalki aithe vellipodam. జస్ట్ ఇప్పుడే లోపలికైతే వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి మనము దీనికి సంబంధించిన నాకేదో వాళ్ళకి సంబంధించిన కౌంటర్ ఎక్కడుందో చూసుకొని మనం అక్కడికైతే వెళ్ళిపోయి బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకుందాం. ముందు అది ఎక్కడుందో మనం వెతుకుదాం వెళ్ళి. బా ఎయిర్పోర్ట్ చూడండి అసలు ఎట్లుందో, మస్తు కట్టింది కదా. ఎంత ఎయిర్పోర్ట్, రకరకాల ఎయిర్లైన్స్ అన్నీ అయితే దొరుకుతున్నాయి కానీ నాకు ఎయిర్లైన్స్ అయితే దొరకట్లేదు. అసలు చూద్దాం ఇది ఎక్కడుందో. ఇది కూడా కొన్ని నెలల క్రితమే మనకు వచ్చేసి టూరిస్ట్ ముఖ్యమంత్రి మన టూరిస్ట్ మంత్రి అయితే దీనికి సంబంధించి అయితే ఇది లాంచ్ చేయడం అయితే జరిగింది. చూద్దాం మరి ఇప్పుడైతే అన్ని రకాల ఎయిర్లైన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒక్క మన నాక్ ఎయిర్లైన్ తప్పించి ఎక్కడ కనిపించట్లేదు అసలు. ఇవన్నీ ఎయిర్ ఏషియా అవి. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే ఆకాశ ఎయిర్ వాళ్ళే ఉన్నాయి. ఇక్కడేమో బొమ్మలు కొంచెం వెరైటీ పెట్టున్నాయి. ఇవి సెల్ఫ్ చెక్ ఇన్ మిషన్ లాగా ఉన్నాయి. సో చూద్దాం అసలు ఇవేంటో. సెల్ఫ్ చెక్ ఇన్ మిషన్ లేవు. దీంట్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయి, ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, ఇండిగో, గో ఫస్ట్, విస్తారా. ఓకే మనదైతే లేదు ఇప్పుడు. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటాయి. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక నాక్ ఎయిర్లైన్ వచ్చేసి చెక్ ఇన్ రో వచ్చేసి కేలో. అంటే ఇప్పుడు మనం కేక్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. జస్ట్ నౌ నాక్ ఎయిర్లైన్స్ అయితే ఓపెన్ అయింది. కౌంటర్ అయితే మీరు చూడొచ్చు, బ్యాంకాక్ అని ఉంది అక్కడ. 999 కౌంటర్ నెంబర్. జస్ట్ చెక్ ఇన్ అయితే స్టార్ట్ అయిపోయింది నాక్ ఎయిర్లైన్స్. ఇది వచ్చేసి థాయిలాండ్లో ఒక ఎయిర్లైన్స్. ఇది జస్ట్ రీసెంట్గా అయితే మనకి ఇండియా నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాను. బోర్డింగ్ పాస్కి అయితే ఏం అడగలేదు. జస్ట్ నేను ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ మాత్రమే చూపించాను, హోటల్ టికెట్స్ కూడా చూపించలేదు. వెరీ సింపుల్గా ఉంది. చూద్దాం ఇప్పుడైతే ఇమిగ్రేషన్కి వెళ్దాం. ఇమిగ్రేషన్లో ఏమేమి అడుగుతారో అక్కడ చూసుకుందాం వెళ్ళిపోయి. లిటరల్లీ చెప్పాలంటే నేను ఎయిర్లైన్స్ అయితే బుక్ చేసుకున్నప్పుడు నాకైతే సింపుల్గా చెప్పాలంటే మస్తు భయం అయింది. ఎందుకంటే ఇది అసలు ఊరు పేరు లేని ఎయిర్లైన్స్ మన దగ్గర అయితే. దీనికి సంబంధించిన కాంటాక్ట్ కస్టమర్ కేర్ కూడా ఎవరూ లేరు. సో నేనైతే చాలా భయపడ్డాను అసలు ఈ ఫ్లైట్స్ ఉంటాయా క్యాన్సిల్ అవుతాయా అని చెప్పి. నేను గూగుల్లో చదివినప్పుడు కూడా చాలా రివ్యూస్ అనేది చాలా నెగిటివ్గా అయితే వచ్చాయి. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే ఆపరేటింగ్ అయితే బాగానే ఉంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. సో మనమైతే ఇప్పుడైతే ఇమిగ్రేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మీరు చూడొచ్చు పాస్పోర్ట్ కంట్రోల్ అని ఉంది. ఇక ఇవన్నీ వచ్చేసి ఇమిగ్రేషన్. ఇక్కడైతే మనము వీడియో అయితే తీయద్దు. సో ఇప్పుడైతే నేను వీడియో అయితే స్కిప్ చేస్తాను. ఇమిగ్రేషన్లో అయితే చాలామంది ఉన్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా క్యూ లైన్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. దీనిలో మనం ఏది తక్కువ ఉందో చూసుకొని ఆ క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడడానికి ఇదైతే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడే జస్ట్ ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇమిగ్రేషన్లో అయితే ఏం అడగలేదు. జస్ట్ ఎక్కడికి వెళ్తున్నారని అడిగాను. ఇంకోటి వీసా ఏదని అడిగితే వీసా అని అరేవాలని చెప్పాను అయిపోయింది. సో స్టాంప్ వేసి అయితే ఇచ్చేసారు మనకి. ఇప్పుడైతే నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ అయితే సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ లాంజ్ యాక్సెస్ అయితే యూజ్ చేసుకుందాం. ఇదిగో మనకు బ్యాక్ సైడ్లో ఉన్న అక్కడ వచ్చేసి ఆ మనిషి వచ్చేసి మనకు స్కాన్ చేసి అయితే పంపిస్తారు. కాకపోతే మన ఎయిర్లైన్స్ స్పెషల్ కదా, ఈ ఎయిర్లైన్స్ అయితే స్కాన్ అయితే అవ్వలేదు. జస్ట్ ఇక్కడ ఉన్న మ్యామ్ అయితే మనకు పర్సనల్గా అయితే పక్క నుంచి అయితే లోపలికి అయితే పిలిచింది. చూపించేసి మనం లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఉంది మన సెక్యూరిటీ చెక్ ఇన్. ఓకే జస్ట్ ఇప్పుడే సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం లాంజ్ చూసుకుందాం. లాంజ్ చూసుకున్నది ఎక్కడ ఉందో, అక్కడ ఏమేమి కార్డు యూజ్ చేస్తారో అసలు ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. మన దగ్గర అయితే ఒక రెండు రకాల కార్డ్స్ అయితే ఉన్నాయి. అవి యాక్సెప్ట్ అయితే లేదో చూడాలి. ఒకటి ఎస్బీఐ కార్డ్ ఉంది, ఇంకోటి యూనియన్ బ్యాంక్ కార్డు ఉంది. ఓకే మన బెల్ట్ పెట్టుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు అయితే మనం వెళ్ళిపోదాం ఇక అక్కడికి. సో చాలా సింపుల్గా ఉంది ఇమిగ్రేషన్ ప్రాసెస్ కానీ బోర్డింగ్ పాస్ ప్రాసెస్ కానీ. మీకు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటా. పెద్దగా అరవిడ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. 10,000 తాయిబాట్ అని చెప్పి అడుగుతారనుకున్నా అది కూడా అడగలేదు. అవి కూడా నేను లోపలనే పెట్టేసుకొని వచ్చిన. ఫైనల్గా అయితే ఇది. సో మన గేట్ నెంబర్ వచ్చేసి అయితే 25A. సో చూసుకుంటే ఇక్కడ ఉన్నాయి చూడండి గేట్లు. ఎవరిని ఏం అడగాల్సిన అవసరం ఏముండదు. ఇక్కడ మీకు అన్ని సింబల్స్ పెట్టుంటాయి. ఈ విధంగా అది చూసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా ఎయిర్పోర్ట్ చూసుకుంటే మొత్తం ఇక ఎయిర్పోర్ట్ ఉన్న షాప్స్ అన్నీ మన బద్దలు వలగొట్టడానికి ఇవన్నీ పెట్టుకుంటారు. కానీ
కొనద్ది ఇక్కడ ఎవరు అసలు వాస్తవానికి అయితే. మనం లాంచ్కి వెళ్ళడానికి అయితే ఎక్కడి నుంచి అయితే డిపార్చర్స్ ఉన్నాయో దాని కిందకి అయితే వెళ్ళాలి, కింద ఫ్లోర్కి. కింద ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. మనం లిఫ్ట్ తీసుకొని కిందకి రాగానే అక్కడ ముందున్న వాళ్ళు అయితే మన దగ్గర ఉన్న కార్డ్ అయితే స్వైప్ చేసి చూస్తారు. కార్డ్ యాక్సెసిబుల్ అయితే కింద మనకు 2 రూపీస్ కట్ చేసుకొని లాంజ్లోకి అయితే ఎంట్రీ చేస్తారు. అండ్ ఏమేమి కార్డ్స్ యూజ్ చేస్తారో అక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటాయి, చూడొచ్చు మీరు అక్కడ. మనం లిఫ్ట్ ద్వారా డిపార్చర్స్ నుంచి కిందకి రాగానే మనకు ఆపోజిట్లో వచ్చేసి లాంజ్ అయితే ఉంటుంది. లాంజ్ పక్కకే చూసుకుంటే మనకు వచ్చేసి షవర్ అని ఉంది, స్నానాలు కూడా చేయొచ్చు మంచిగా. స్మోకర్స్ అని ఉంది, వాళ్ళకైతే పండుగ ఇక. ఇదైతే మంచిగా నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే మనం బాగా అలసిపోయి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు, స్నానం చేయడానికి మనకు ఎక్కడెక్కడ అని చెప్పి ఎత్తుక్కుంటూ ఉంటాం. ఇదైతే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి అయితే. నేను ప్రతిసారి మన లోపలికి వెళ్ళి ప్రజెంట్ అయితే లాంజ్లోకి అయితే వచ్చాను, డిన్నర్ అయితే చేసుకున్నా. నా దగ్గర ఉన్న యూనియన్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ అయితే పనిచేయలేదు, కానీ మా అమ్మది డెబిట్ కార్డ్ అయితే పనిచేస్తుంది లక్కీగా. మూవీ చూస్తారా, ఓకే. ఇక్కడ వీడియో రిస్ట్రిక్టెడ్ అసలు, అయితే వీడియో తీయొద్దని చెప్పిండు, అందుకే జస్ట్ ఏం చూపించకుండా సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాం. మీరైతే కార్డు మర్చిపోయి అయితే రావద్దు. ఓకే, సీ యూ లేటర్. జస్ట్ ఓన్లీ 2 రూపీస్లోనే అన్లిమిటెడ్ బఫెట్ అండ్ అన్లిమిటెడ్ వైఫై, ఆరామ్ షేర్, మంచిగా అయితే రెస్ట్ తీసుకోవచ్చు. నైట్ పూట జర్నీ ఉన్న వాళ్ళకైతే బేఫికర్ అసలు ఆరామ్ ఉండచ్చు. లాంజ్ లోపల టోటల్ చూసుకుంటే మాత్రం మీకు ఈ విధంగా ఉంది. అక్కడ వచ్చేసి మనకు అన్ని కాఫీ అండ్ టీ అండ్ పెప్సీ లాంటివి దొరుకుతాయి. అక్కడ ఒక కౌంటర్ ఉంది చూసారా, ఆ కౌంటర్లో వచ్చేసి కూడా పెప్సీ లాంటివి ఇస్తారు. అటు పక్క నుంచి ప్లేట్ పట్టుకొని వస్తున్నాడా, అవి అటే మనకు అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అది విషయం అన్నట్టు చాలా బాగుంది లాంజ్ అయితే. లాంజ్లో వచ్చేసి మనకు ఆ విధంగా అయితే డిస్ప్లేస్ ఉంటాయి. అక్కడ వచ్చేసి మన ఫ్లైటు, ఆ గేట్ నెంబరు అండ్ బోర్డింగ్ స్టార్ట్ అయిందా బోర్డింగ్ స్టార్ట్ కాలేదా అనేది మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఇది చూసుకుంటూ కూర్చుంటే సరిపోతుంది. మీరు బోర్డింగ్ అయ్యే టైంకి వెళ్ళిపోతే అక్కడ మీరు బోర్డింగ్ అవ్వచ్చు. గేట్ అయితే ఓపెన్ చేసినట్టే ఇప్పుడు లాంజ్లో నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాం. చూద్దాం ఫ్లైట్ ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత. మనం హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్ దగ్గర లాంజ్కి వెళ్ళడానికి అయితే 23 గేట్ నెంబర్ వెనకాల మనకు వచ్చేసి లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ దిగి మనం కిందకి వెళ్తే మాత్రం ఎగ్జాక్ట్గా లాంజ్ ముందుకైతే వెళ్ళిపోతాం. లాంజ్లో జస్ట్ 2 రూపీస్ అయితే మనకున్న కార్డ్ ద్వారా అయితే తీసేసుకొని మనకైతే అన్లిమిటెడ్ బఫెట్ అండ్ అన్లిమిటెడ్ వైఫై, మంచి ఆరామ్స్ అయితే కూర్చొని ఉండొచ్చు. ఎంతసేపు అంటే అంతసేపటి వరకు మన బోర్డింగ్ టైం వరకు. ఇదైతే విషయం ఇప్పటికైతే. ఇప్పుడైతే మనకు గేట్స్ అయితే ఓపెన్ అయినాయి, పోయి చూసుకుందాం మరి ఎలా ఉందో. ఈ ఫ్లైట్ అయితే నేను ఫస్ట్ టైం ఫ్లై అవుతున్నా, నాకు ఏరట మరి చూడాలి. ఇది ఈ ఫ్లైట్ మీద నాకు ఇక్కడికి వచ్చేదాకా అయితే నమ్మకం లేకుండే వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడైతే ఓకే, బోర్డింగ్ పాస్ మంచి చేతులు ఉంది కదా. ఎయిర్పోర్ట్ డిపార్చర్స్ మొత్తం టోటల్గా అయితే ఈ విధంగా ఉంటాయి, చూడొచ్చు మీరు ఇక్కడ. కామ ఆయుర్వేద ఇదేదో డిఫరెంట్గా ఉందిగా పేరు. అండ్ ఐలాండ్ ఇక్కడైతే మనకు ఆల్కహాల్ అయితే దొరుకుతుంది. టోటల్కి ఇవన్నీ వచ్చేసి గేట్స్ అక్కడ దాకా ఉన్నాయి అన్నీ. ఇక మనకి బోర్డ్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ ఉంటాయి, అవి చూసేసుకొని మనం సేమ్ ట్రైన్లో అయితే మనం ఏ విధంగా అయితే ట్రావెల్ చేస్తామో ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే విధంగా ఉంటుంది. మన గేట్ వచ్చేసి అయితే ఇది, ఇక్కడ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నది బోర్డింగ్ కోసమే. గేట్లు తెరవడం ఆలస్యం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతారు. నాక్ హెయిర్ ఇప్పుడే జస్ట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది, లోపలికైతే పంపుతాను. చూడొచ్చు మీరు అక్కడ. వెల్కమ్. పాస్ అయితే సగం చంపేసిండ్లు, ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాం. సో మన గేట్ నెంబర్ వచ్చేసి 23B వచ్చేసి ఇగో ఇది. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్లైట్లోకి ఇప్పుడు. థాయిలాండ్ విజిట్ చేయాలనుకుంటే చాలా సింపుల్ అండి, ఏం లేదు. హోటల్ టికెట్లు బుక్ చేసుకోవాలి, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవాలి, అంతే బస్. ఇంకేం అవసరం లేదు. ఒకప్పుడు అది ఇది అని చెప్పి థాయ్ పాస్ అది ఇది అని చెప్పి ఉండేది, ఇప్పుడైతే ఏం అవసరం లేదు. సో ఇప్పుడైతే చాలా సింపుల్, విజిట్ చేయాలనుకుంటే ఎనీ టైం. థాయిలాండ్ ఈజ్ లైక్ గోవా, మన గోవా ఎలాగనో థాయిలాండ్ అలాగనే. చూడండి ఇక
మనం అయితే వచ్చేసాం. ఇప్పుడైతే పక్కకైతే ఒకటి వచ్చేసి ఏర్ ఏషియా ఫ్లైట్ అయితే ఒకటి ఉంది. మళ్ళీ ఫ్లైట్ ఎక్కే ముందు కూడా ఇక్కడ ఒక ఆయన అయితే చెక్ చేస్తాడు, పాస్పోర్ట్ ఇచ్చిండు, బోర్డింగ్ పాస్ అయితే చూస్తాడు. వెల్కమ్. అరే ఫ్లైట్ అయితే కలర్ఫుల్గా ఉంది, మొత్తం ఎల్లో కలర్లో ఉంది, చాలా బాగుంది ఫ్లైట్ అయితే. నమస్కారం. సరే సర్లే, అందంగానే ఉన్నావు కానీ పోయి కూర్చోపోయి కానీ సీట్లా. మనకైతే విండో సీట్ అయితే వచ్చేసింది, కాకపోతే నైట్ జర్నీకి విండో సీట్ అయితేంది, పక్క సీట్ అయితేంది, ఏ సీట్ అయినా ఒకటే చూద్దాం. ఇవి అయితే చాలా కంజెస్టెడ్గా అయితే ఉన్నాయి, మరి కంఫర్టబుల్ ఉంటాయో లేదో అయితే తెలియదు. అబ్బా రెక్క పక్కకే వచ్చింది. ఈ ఇంజన్ సౌండ్కి మొత్తం చెవులు గడలు పడతాయి. ఇక టోటల్ ఫ్లైట్ ఓవర్ వ్యూ వచ్చేసింది, చాలా పెద్దగా ఉంది ఫ్లైట్ అయితే. వాస్తవానికి ఏమో అనుకున్నా చాలా తక్కువ రేట్కి వచ్చిందని చెప్పి చీప్గా ఉంటుంది అనుకున్నా కానీ మనకైతే ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చిండ్రు. ఈ బటన్ వస్తే ఇక సీట్ అయితే వెనక్కిపోతుంది, చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. పర్లేదు, ఇంతకుముందు నేను మలేషియా వెళ్ళొచ్చేటప్పుడు అయితే ఏరియాది మొత్తం ఇట్లనే ఉండాల్సి వచ్చేది, ఆ బటన్ కూడా ఇవ్వలేదు. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చింది, మలేషియా నుంచి హైదరాబాద్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈ బటన్ అయితే ఇవ్వలేదు. అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డం. ఇప్పుడైతే మంచిగా ఉంది, చాలా ఫ్రీ ఉంది. సజెస్టివ్ నాకు ఎయిర్లైన్స్ అయితే మనం ట్రై చేయొచ్చు. బయట ఓవర్వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంది, అక్కడ ఎయిర్ ఏషియా ఉంది, అక్కడ మలేషియా ఎయిర్లైన్స్ అని ఉంది మీకు కనిపిస్తుంది అనుకుంటా. అంటే కొంచెం విండో అంత డస్ట్ ఉంటుంది. ఐ లవ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. పార్కింగ్ అయితే చేయడానికి అయితే పోతాడు. అక్కడ పక్కన చూసుకుంటే వేరే ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఫస్ట్ మనం అయితే ఒక సిమ్ అయితే తీసుకుందాం. ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఇక్కడ వీసా అనర్వల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దిగిన తర్వాత అయితే బయటకి వచ్చేసి మేము వచ్చిన ఫ్లైట్ ఇప్పుడైతే ఓకే ఇది ఇస్తాం మీకు ఇప్పటికైతే. ఇప్పుడైతే మనం వెళ్ళి వీసా అండ్ అరైవల్ ఫామ్ తీసుకొని అదైతే నింపేద్దాం. నింపేసి వీసా అయితే తీసేసుకుందాం, తర్వాత చూద్దాం. మనం ఫ్లైట్ ఎక్కడైతే దిగామో అక్కడ నుంచి ఒక ఎయిర్పోర్ట్ షటిల్ సర్వీస్ బస్సులో అయితే మనల్ని ఇంటర్నేషనల్ అరైవల్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు వీసా అండ్ అరైవల్ ప్రాసెస్ ఉంటుంది అండ్ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇవి రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి వెళ్తాం కదా, ఇక్కడికి మన పటాయాకి వెళ్తాం. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ 2 డేస్ ఏమో పటాయాలో స్టే చేస్తున్నాం, తర్వాత 2 డేస్ ఏమో బ్యాంకాక్లో స్టే చేస్తున్నాం. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం అక్కడికి. ఎక్కడైనా మనం అరైవల్ సైడ్ వెళ్ళాలి. మీకు అడుగడుగున బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి అరైవల్స్ అని. అరైవల్స్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళని అర్థం. మనమైతే స్పీడ్గా అయితే వెళ్ళి ముందుగా ఇక్కడికి వెళ్ళి బయట పడితే బేఫికరిగా. ఇప్పుడు టైం వచ్చేసి 5:39, మన ఇండియన్ టైం వచ్చేసి 4:10.
కొంత గ్యాప్ చూసుకోవచ్చు మీరు, 1 అవర్ పైన గ్యాప్ ఉంది. ఇమిగ్రేషన్ బ్యాగేజ్ క్లెయిమ్. వీసా అరైవల్ ఫామ్ అయితే నింపేసా, ఇప్పుడు ఫామ్ నింపేసి ఓకే. వీసా అరైవల్కి సంబంధించి పూర్తిగా అక్కడైతే వీడియో తీయద్దు, కాకపోతే నేను వీడియో తీసిన మన కోసం చూపిద్దామని చెప్పి, కాకపోతే అక్కడ ఉన్న పోలీస్ చూసి కొంచెం ఓవర్ చేసిండు, ఓవర్ చేసి డిలీట్ చేయమని చెప్పిండు. నేను డిలీట్ చేసిన అప్పటికి ట్రాష్ లాగా వెళ్తాయి కదా, ఆ ట్రాష్ని కూడా డిలీట్ చేయమని చెప్పిండు. ఇక మనం చేసేది ఏం లేక ట్రాష్ని కూడా డిలీట్ చేసేసిన. సో ఒక పక్కకి వచ్చి కూర్చొని ఇగో ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నా. ఇక మన బ్యాక్ సైడ్ చూసుకుంటే అన్ని ఫ్లైట్స్ అయితే ఇగో ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోదాం. సీ యూ లెటర్. మళ్ళీ అక్కడికి హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుద్దాం, లేకపోతే ఇక్కడ నుంచి మనం పటాయా సిటీకి ఎలా వెళ్ళాలో ముందు తెలుసుకొని ఆ విధంగా వెళ్ళిపోదాం. జస్ట్ ఇప్పుడే ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇమిగ్రేషన్లో కూడా ఏం అడగలేదు, జస్ట్ ఫింగర్ ఒక థంబ్ ఇంప్రెషన్స్ మాత్రం పెట్టమన్నాడు అంతే. థంబ్ ఇంప్రెషన్ పెట్టినా, పెట్టిన తర్వాత వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇమిగ్రేషన్, వీసా అన్ అరైవల్ ఇవన్నీ అయిపోయేసరికి ఒక 1 అవర్ అయితే పట్టింది. మనం 5 గంటల వరకు అయితే దిగినాం ఇక్కడ, ఇప్పుడైతే 6 చేంజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి పటాయాకి ఏ విధంగా వెళ్ళాలని చెప్పి లోకల్ ట్రాన్స్పోర్ట్ తెలుసుకొని ఆ విధంగా అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఒక సిమ్ తీసేసుకుందాం. మీకు ఇవన్నీ ఇక్కడ ఉన్న స్టోర్స్. ఈ రోబో మిషన్ అయితే దాందదే మంచిగా పనిచేస్తుంది, దాందదే చూసుకొని దాందదే క్లీన్ చేస్తా అని చూడొచ్చు మీరు. ఎయిర్పోర్ట్కు కొత్తగా ఎవరు వచ్చినా సరే గాబర పడాల్సిన అవసరం ఏం లేదు. ఎగ్జిట్ బోర్డ్స్ ఉంటాయి, ఆ వెబ్ సైడ్ ఉన్నాయి అని చెప్పి చూసుకోవాలి, చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి మనమైతే. సో ఇప్పుడైతే ఇది ప్రాసెస్, విచ్ ఇస్ ద బెస్ట్ సిమ్ అని చెప్పి చూద్దాం మరి ఏది మంచిగా ఉంటుందో. నెంబర్ 1 నెట్వర్క్ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా లోకల్ వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఒక సిమ్ అయితే తీసుకుందాం అని వచ్చిన, ట్రూ 5G అనేది మాత్రం 299 తాయిబాట్ అయితే మినిమం చూపిస్తుంది. మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇంకోటి మన యూనినా టైప్ సింబల్ ఉంది, ఇక్కడ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ సిమ్ అయితే తీసుకున్నాను ట్రూ 5G అని చెప్పి, 299 తాయిబాట్ అయితే పడింది. 299 తాయిబాట్ అంటే 700 చేంజ్ అయితే పడ్డట్టు మన దాంట్లో. 2.60 లెక్కేసిన నేను. సో ఇదే స్పీడ్ ఉంటుంది అని చెప్పి అన్నారు. వేరే కొంచెం స్లో ఉంటాయంటే మనకు ఎందుకు మళ్ళీ స్పీడ్ ఉన్నది తీసుకుంటాం, దేనికైనా పని చేస్తుంది కదా అన్నట్టు నేనైతే ఇదే తీసేసుకున్నా ఇక. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే పటాయాకి బయలుదేరదాం.